సంతోషం సురేష్ గారు, అంటే అక్కడ న్యూస్ ఛానల్స్ రిపోర్టింగ్ అవంతా చూపిస్తున్నారు, టైటిల్ న్యూస్ సెన్స్ అని పెట్టారు, అంటే సమ్ టైమ్స్ న్యూస్ న్యూస్ సెన్స్లా కూడా వినిపిస్తుందా, ఏమంటారు మీరు? ఇప్పుడు ఓన్లీ మీడియా అంటే మీడియా కాదు, ఇప్పుడంతా ప్రతి ఒక్కరికి మీడియా అనేది అరచేతిలోకి వచ్చేసింది, సోషల్ మీడియా. అది వచ్చిన తర్వాతే ఈ గబ్బు పట్టింది. సో దాన్ని మీరు చూపిస్తున్నారా, మీడియా మీరు చూపిస్తున్నారా, ఒక ఛానల్ మీరు చూపిస్తున్నారా, ఏంటి ఆ సంగతి ఏంటి అనేది ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు ఈ తీసిన వాళ్ళు డైరెక్ట్గా యాక్ట్ చేసిన వాళ్ళ మీద అప్పుడు ఏం మాట్లాడతా దాన్ని బట్టి అడగటం జరుగుతుంది. అంటే చాలా ఈగర్లీ మామూలుగా అయితే ఒక ట్రైలర్ వస్తూ ఉంటే సిరీస్ని ఇష్టపడేవాళ్ళు, ఆహాని ఇష్టపడేవాళ్ళు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి మీడియా కూడా చాలా ఈగర్లీ ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తుందని ఇప్పుడు ప్రభు గారి మాటల్లో, నాగేంద్ర గారు అండ్ సురేష్ గారి మాటల్లో నాకు బాగా వినిపించింది కదా. సో ఎక్సెస్ ఓ తారక్ గారు ఏదో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్. అంటే ఇదంతా చూస్తుంటే యాక్చువల్గా ఏదైనా ఒక కొత్త సినిమా కానీ సిరీస్ కానీ వస్తుందంటే తీసుకెళ్లేదే మీడియా. సో మీడియా మీద తీసేస్తే ఇది పబ్లిసిటీ లాగా కనిపిస్తుంది, కానీ మోర్ ఓవర్ కాంట్రవర్సీ క్రియేట్ చేసి అనిపిస్తుంది చూస్తున్నంతవరకు. సో ఏంటనేది మీ ట్రైలర్ చూపిస్తే ఒక చిన్న, ఇది కేవలం పబ్లిసిటీ కోసం వీళ్ళు చేస్తున్నారు అన్నారు. వెంటనే ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు, ఎందుకు మైక్ ఇద్దాం ఆయనకి? ఇద్దాం ఇద్దాము. అదే ఇక్కడ ఫన్ ఏంటంటే మీడియాని తిడుతూ ఒక వెబ్ సిరీస్ తీసి, బట్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ ద మీడియా టు కవర్ ఇట్. కాబట్టి మా మీడియా పార్ట్ ఏమిటి, మీడియా యొక్క పార్టిసిపేషన్ ఏంటి, మీడియా యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, ఎప్పుడైనా ద ఫోర్త్ ఎస్టేట్ మీడియా అన్నారు, ఫోర్త్ ఎస్టేట్ మీడియా అనేటువంటి దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి ద రిమైనింగ్ పార్ట్లో, ఎందుకంటే మీడియా మీడియాలో కూడా ప్రతి వ్యవస్థలో తప్పులు ఉంటాయి. ఒక పోలీసు వ్యవస్థ, ఒక వైద్య వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థ, ఒక రాజకీయ వ్యవస్థ, ఈ ఆర్థిక వ్యవస్థ, ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. అలాగే మీడియాలో కూడా కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు. అంతే తప్ప మీడియా యొక్క ఉనికిని ప్రశ్నించేలాగా ఉండకూడదు, ఏ వ్యవస్థ యొక్క ఉనికినైనా ప్రశ్నించకూడదు. వ్యవస్థలో లోపాలని మాత్రమే ప్రశ్నించాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పుడు పోలీసులు ఉన్నారని చెప్పి పోలీసులే లేకుండా మనం బతకగలమా? కెన్ వు డీ ఒక్కరోజు వ్యవస్థ నిలబడగలదా? ఆ విధంగా మీడియా లేకుండా కూడా వ్యవస్థ, ఒక అరగంట టీవీ ఛానల్స్ ఆపేసి చూడండి ఏమవుతుందో, దెన్ యూ విల్ ఫైండ్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ అలర్ట్, టు బీ కాషియస్ విత్ ద మీడియా.